నమస్కారమండి యాక్సాన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం మధ్యయుగ భారతదేశ చరిత్రలోని సెకండ్ చాప్టర్ ఢిల్లీ సుల్తానులో బానిస వంశం గురించి పార్ట్ 155 లో నేర్చుకున్నాము ఈ పార్ట్ 156 లో ఖిల్జీ వంశం మరియు తుగ్లక్ వంశం గురించి తెలుసుకుందాం ఖిల్జీ వంశం ఢిల్లీని పాలించిన రెండవ తురుష్క వంశం ఏది ఖిల్జీ వంశం ఢిల్లీని పాలించిన రెండవ తురుష్క వంశం ఏది ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ 1290 లో బానిస వంశ చివరి పాలకుడైన కైకుబాద్ ను ఎవరు వధించి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు జలాలుద్దీన్ ఖిల్జీ 1290 లో బానిస వంశ చివరి పాలకుడైన కైకుబాద్ ను ఎవరు వధించి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు జలాలుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ తన కూతురుని ఎవరికిచ్చి వివాహం చేసాడు అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ తన కూతురుని ఎవరికిచ్చి వివాహం చేసాడు అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ కాలంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన మంగోలులను ఏవనే వారు నయా ముస్లింలు లేదా నియో ముస్లిమానులు జలాలుద్దీన్ కాలంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన మంగోలులను ఏమనే వారు నయా ముస్లింలు లేదా నియో ముస్లిమానులు అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని ఎవరు మాలిక్ కపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని ఎవరు మాలిక్ కపూర్ మాలిక్ కపూర్ బిరుదు ఏమిటి మాలిక్ నాయక్ మాలిక్ కపూర్ బిరుదు ఏమిటి మాలిక్ నాయక్ అల్లావుద్దీన్ ఖిల్జీ బిరుదు ఏమిటి సికిందర్ అల్లావుద్దీన్ ఖిల్జీ బిరుదు ఏమిటి సికిందర్ జాగిర్దార్లను ఎవరు రద్దు చేశారు అల్లావుద్దీన్ ఖిల్జీ జాగిర్దార్లను ఎవరు రద్దు చేశారు అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ కట్టడాలను నిర్మించాడు సిరిపట్టణము అలై దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ కట్టడాలను నిర్మించాడు సిరిపట్టణము అలై దర్వాజా అమీర్ ఖుస్రు అనే పర్షియన్ కవి ఎవరిచే పోషించబడ్డాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అమీర్ ఖుస్రు అనే పర్షియన్ కవి ఎవరిచే పోషించబడ్డాడు అల్లావుద్దీన్ ఖిల్జీ నయా ముస్లింలను ఎవరు అణచివేశారు అల్లావుద్దీన్ ఖిల్జీ నయా ముస్లింలను ఎవరు అణచివేశారు అల్లావుద్దీన్ ఖిల్జీ ముబారక్ షా తనకు తాను ఖలీఫాగా ఎవరు ప్రకటించుకున్నాడు ముబారక్ షా తనకు తాను ఖలీఫాగా ఎవరు ప్రకటించుకున్నాడు ముబారక్ షా తుగ్లక్ వంశం గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లక్ వంశ పాలనను ఎవరు ప్రారంభించారు గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లక్ వంశ పాలనను ఎవరు ప్రారంభించారు గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లకాబాద్ కోటను ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు గియాస్ ఉద్దీన్ తుగ్లక్ తుగ్లకాబాద్ కోటను ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు గియాస్ ఉద్దీన్ తుగ్లక్ గియాసుద్దీన్ తుగ్లక్ ఆస్థానంలో ఎవరు ఉండేవారు అమీర్ ఖుస్రో గియాసుద్దీన్ తుగ్లక్ ఆస్థానంలో ఎవరు ఉండేవారు అమీర్ ఖుస్రో భారతదేశంలో తబలా మరియు సితారాలను ఎవరు ప్రవేశపెట్టారు అమీర్ ఖుస్రో భారతదేశంలో తబలా మరియు సితారాలను ఎవరు ప్రవేశపెట్టారు అమీర్ ఖుస్రో గియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఎవరు జునా ఖాన్ గియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఎవరు జునా ఖాన్ జునా ఖాన్ ఏ పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ జునా ఖాన్ ఏ పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రాచీన భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క ప్లేలిస్ట్ల లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందిస్తున్నాము వాటిని కూడా చూడగలరు ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి
మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి. థాంక్యూ.